ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన వెంటనే వైఎస్ షర్మిల దూకుడు పెంచారు అసలు ఆమె ఏపీలో అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రతిపక్ష పాత్ర పోషించింది ఎయిర్పోర్టు నుంచి కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్లే క్రమంలో షర్మిల ను పోలీసులు అడ్డుకున్నారు దీనికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇరవై నిమిషాల పాటు హైవేపై కూర్చున్నారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ తీవ్రమైన పదజాలంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది తాము షర్మిల కన్వాయి అడ్డుకోలేదని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే క్రమబద్దీకరించే క్రమంలో భాగంగా షర్మిల కన్వాయి కొద్దిసేపు ఆపాము తప్ప అడ్డుకోలేదని ఆ తర్వాత వివరణ ఇచ్చారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక కార్యకర్తలతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల సీఎం జగన్ క్రైస్తవ వ్యతిరేకి అని ఆరోపించారు మణిపూర్లో రెండు వేల చర్చీలు ధ్వంసం చేసినా అరవై వేల మందిని నిరాశ్రయులను చేసినా జగన్ ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు జగన్ మాట్లాడకపోతే క్రైస్తవుల కడుపును మండవా అని ప్రశ్నించారు ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి జరక్కపోగా దళితులపై దాడులు ఇసుక లిక్కర్ మైనింగ్ మాఫియా దోచుకోవడం పెరిగిపోయిందన్నారు ఇంతకంటే రాష్ట్రంలో ఏం జరిగింది అని ప్రశ్నించారు మూడు రాజధానులన్న ముఖ్యమంత్రి కనీసం ఒక్క రాజధానిని కూడా నిర్మించారా అని అడిగారు అధికార ప్రతిపక్ష నేతలు జగన్ చంద్రబాబు ఇద్దరు ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు తాను ఎవరో వదిలిన బాణం కాదని చెప్పారు వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ నాయకులు కేడరర్తో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు అందుకు తగ్గట్టుగానే కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు తన టూర్ షెడ్యూల్ను రిలీజ్ చేశారు ఇరవై మూడున శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా ఇరవై నాలుగున విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాలు ఇరవై ఐదవ తేదీన కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలు ఇరవై ఆరవ తేదీన తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలు ఇరవై ఏడవ తేదీన కృష్ణ గుంటూరు పల్నాడు జిల్లాలు ఇరవై ఎనిమిదిన బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలు ఇరవై తొమ్మిదిన తిరుపతి చిత్తూరు అన్నమయ్య ముప్పైవ తేదీన శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు ముప్పై ఒకటవ తేదీన నంద్యాల కడప జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకోవడంతో షర్మిల జిల్లాల పర్యటన ముగుస్తుంది మొత్తం మీద షర్మిల దూకుడు చూస్తుంటే అన్న జగన్ మీద కసిగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది ఒకవైపు జాతీయ పార్టీ కాంగ్రెస్ మరోవైపు తన తండ్రి రాజశేఖర రెడ్డిల ఇమేజ్తో ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమేనా లేక ఇంకా దీని వెనుక అసలు రాజకీయం ఏమైనా ఉందా అనేది మరికొన్ని రోజుల్లో పోతే గానీ తెలియదు